మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, విశ్వాసముతో నీ మాటలను ప్రభువా సమాజానికి అందించటానికి ఈ లోకములో నాదులుగా కనబడుతున్న వారిని ఎదిరించటానికి నీ ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని నీ సత్యాన్ని సమాజములో ఉన్నతంగా ప్రకటించటానికి, నిర్మోహమాటం లేకుండా నీ వాక్యాన్ని విత్తటానికి నాకు అవకాశాన్ని ప్రసాదించమని బ్రతిమలాడుకుంచు, వింటున్న నీ పిల్లలు వినగలిగే శక్తిని గ్రహించగల హృదయాన్ని అనుగ్రహించమని, ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియాది ప్రియమైన సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒక అమూల్యమైన అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. క్రైస్తవులు కూడా దశమ భాగాలు ఇవ్వాలని, దశమ భాగాలను గుర్చినటువంటి వివరణ ఈరోజు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రతిదానికి కూడా బైబిల్ ద్వారా వివరణ తెలుసుకుని మనం ఇచ్చేవి కావచ్చు, మనం అర్పించేవి కావచ్చు, మనం దేవుని పక్షాన ఏ కార్యక్రమాన్ని చేయాలన్నా మనకి బైబిల్ స్పష్టమైన ఆధారం అనేది ఇవ్వాలి. ప్రపంచంలో అనేక సంఘాలు ఉన్నాయి. క్రైస్తవ సంఘాలు ఈరోజు ప్రపంచంలో అనేకమైన ఉన్నవి. మన భారతదేశంలో పెద్దగా గొప్పగా చెప్పుకుంటున్న సంఘం ఒక సంఘం ఉంది. ఆ సంఘం హైదరాబాదులో కల్వరి చర్చ్. సుమారు 200,000 మంది సంఘస్థులు ఆ సంఘంలో ఉంటారు. 200,000 మంది సంఘస్థుల ద్వారా ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఇక ఆయన స్క్రీన్ షాట్లు చూస్తే 375,999 మంది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయనకి. ఎంతమంది? 375,999 సబ్స్క్రైబర్స్ ఆయనకున్నారు. ఆయన పేరే కల్వరి సతీష్ కుమార్ గారు. ఈ కల్వరి సతీష్ కుమార్ గారు ఎంతమంది జనమున్న, ఎంతమంది ఆయన ఫాలో అవుతున్న, ఎంతమంది ఆయనకి ఫాలోయింగ్ ఉన్నా సరే వాక్యము లేకపోతే వాళ్ళు చేసేదంతా సున్నా. కొన్ని 100,000 మంది వెళ్ళొచ్చు, అక్కడ క్రీస్తు లేకపోయినా అక్కడ వాక్యం దొరకకపోయినా వెళ్ళి ప్రయోజనం ఉండదు. చాలా వరకు నాకు తెలిసి ఆయన కొద్ది దినాల్లోనే కన్స్ట్రక్షన్ చేసి, కొద్ది దినాల్లోనే ఆయన పెద్ద చర్చిని కట్టి 150,000 మంది ఒక దిక్కునే ఆరాధించుకోవడానికి ప్లేసును పెట్టడం వలన హైదరాబాద్ వెళ్తే కల్వరి చర్చ్ ఖచ్చితంగా చూడాలనే ఉద్దేశంతోనే చాలామంది వెళ్తారు, ఆరాధనలో పాల్గొంటారు అక్కడ. అయితే ఈరోజు నేను ఆయన మాట్లాడిన కొన్ని మాటలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఆయన ఏం మాట్లాడాడు అంటే, ఆ సంఘానికి అనేక మంది రావటం గమనించిన ఆయన, ఆయన కూడా ఒక విషయం తెలుసుకున్నాడు. వీళ్ళు వేరే వేరే సంఘాల నుంచి వస్తున్నారు. వీళ్ళు ఇంతకుముందు క్రైస్తవులు, క్రైస్తవులైనటువంటి వీళ్ళు నా సంఘానికి చాలామంది వస్తున్నారు, చుట్టుపక్కల ఉన్న సంఘాలన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి, చుట్టుపక్కల ఉన్నటువంటి భేద సేవకులందరూ కూడా వాళ్ళ సంఘాల్లో నుంచి చాలామంది నా సంఘానికి వచ్చేస్తున్నారు అంటూ ఒక అనౌన్స్మెంట్ చేశాడండి. ఏంటి ఆ అనౌన్స్మెంట్ అంటే, మీ దశమ భాగాలు మీ సంఘాల్లోనే ఇచ్చుకోండి. మీరు దశమ భాగాలు ఇస్తారు కదా, ఈ దశమ భాగాలు మీ సంఘాల్లోనే ఇచ్చుకోండి, స్వచ్ఛమైన వాక్యం కొరకు నా సంఘానికి రండి అని ఆయన అనౌన్స్ చేయడం అనేది జరిగింది. నెంబర్ 2, దయచేసి మీ దశమ భాగాన్ని కల్వరి టెంపుల్కి తీసుకురాకండి.
ఏ సంఘానికి సభ్యులుగా ఉన్నారో ఆ సంఘంలోనే మీ దశమ భాగాన్ని దయచేసి ఇవ్వండి. సేవకులు సంఘాలను దొంగతనం చేయకూడదని సతీష్ కుమార్ గారికి ఘాటుగా వ్యాఖ్యానం చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలి అంటే ఎదుట సేవకుని అవమానపరుచున్నట్లు ఉంది. ఎలాగంటే దశంభాగం అక్కడే ఇచ్చేయండి, కానీ నా సంఘానికి మాత్రం రండి మీరు అని ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఇక ఈ దశమ భాగాలు గురించి నేను వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. నాడు ఇజ్రాయేలీలకు ఇమ్మని దేవుడు చెప్పినప్పుడు ఆ దశమ భాగాలను గురించినటువంటి వివరణ అనేది సతీష్ కుమార్ గారికి తెలియదు. నిజం, మరలా చెప్తున్నాను, దశమ భాగాలను గురించినటువంటి వివరణ అనేది కల్వరి సతీష్ కుమార్ గారికి తెలియదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఈరోజు ఈ మాటల ద్వారా సమాజానికి దశమ భాగాలు గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. క్రైస్తవ సమాజాన్ని కళ్ళు తెరిపించాలని ఆశపడుతున్నాను. ఈరోజు లోకంలో గొప్పవారిగా చెప్పుకుంటున్న వారిని ఎదిరించాలి అంటే చాలా వాక్య సంబంధమైన విశ్వాసం ఉండాలి. ఒకరోజు గొల్యాతుని ఎదిరించడానికి దావీదుకి ఏ విశ్వాసం అయితే ఉందో అదే విశ్వాసముతో లోకంలో గొప్పవారు అనుకున్న వారిని సైతం ఎదిరించటానికి అదే విశ్వాసముతో ఈరోజు వాక్యాన్ని వెత్తడానికి నేను ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 తీశారా? 6:11 మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు అన్నాడండి. ఇప్పుడు అపవాదిని చూపిస్తాను మీకు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడాలి. మీరు అపవాదిని చూపిస్తాను ఇప్పుడు మీకు. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఒక తంత్రం చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక తంత్రం ఏంటి ఆ తంత్రం అంటే, ఆయన సబ్స్క్రైబర్స్ కోసం మాట్లాడాను ఇందాక. యూట్యూబ్లో ఆయన ఫాలో అవుతున్నటువంటి సబ్స్క్రైబర్స్ కోసం మాట్లాడాను. యూట్యూబ్లో ఆయన ఫాలో అవుతున్నటువంటి సబ్స్క్రైబర్స్ 375,999. 399,999 ఇంకా ఒక్కడు ఫిలప్ అయితే 376,000 అవుతారు. ఆ ఒక్కడు ఫిలప్ అయితే 376,000 అవుతారని ఒక తంత్రం వేసాడండి ఆయన. ఏ తంత్రం వేసాడు? అది స్క్రీన్ కార్డు పెట్టి యూట్యూబ్లో రిలీజ్ చేశాడు. అది ఆ ఒక్కడు నేనా అని సబ్స్క్రైబ్ చేస్తాడు. ఆ ఒక్కడు నేనే అనుకుంటారు, ఆ ఒక్కడు నేనే అనుకుంటారు, ఆ ఒక్కడు నేనే అనుకుంటాను. ఇంచుమించు లేదంటే ఆ సబ్స్క్రైబర్స్ ఎంత అయిపోయారంటే 3,000 ఎక్కువైపోయారు. అంటే ఈ ఒక్కడు మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఒక్కడు మీరు సబ్స్క్రైబ్ చేయండి చేస్తే 376,000 అవుతారు అని ఎప్పుడైతే యూట్యూబ్లో స్క్రీన్ గార్డ్ పెట్టాడో, పెట్టిన తర్వాత ఆ ఒక్కను నేనే అనుకుని 378,000 సబ్స్క్రైబర్స్ అయ్యారంటే ఆ ఒక్కడి 3,000 అనుకున్నారు. ఇది ఒక తంత్రం కదా, చెప్పండి. అదే ఎందుకు పెట్టాడు? జనాలను ఆకర్షించాలి. జనాలను ఏం చేయాలి అంటే, ఆకర్షితులను చెయ్యాలి అంటే అలా ఒక తంత్రం వేసి అతను సబ్స్క్రైబర్స్ని పెంచుకున్నాడు. అంతేకాదు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఎన్నో తంత్రాలను వేసి అంత సంఘాన్ని పెంచుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నిజం. ఇదో మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి అన్నాడు. తర్వాత యాలే అనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ
ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాదులతోనూ ఆకాశ మండలం దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరితో పోరాడుతున్నామట? మనకు పోరాటం ఉందట. మనకి ప్రతి క్రైస్తవుడికి పోరాటం ఉంది తెలుసా. ఉదయం లేస్తే పొట్ట కోసం పోరాడతాం, ఉదయం లేస్తే భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నానికి అరిగిపోయేటువంటి ఆహార పదార్థాల కోసం పోరాడతాం. ఈ ఆహార పదార్థాల్లో ఎవరైనా మిస కలిపేశారనుకోండి, ఉదాహరణకి తినడానికి అసహ్యంగా కనబడుతుందనుకోండి, మీరు తింటారా? తింటారా? అది తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఏమంటారో వెంటనే, ఏమనుకుంటున్నాం ఇంత అసహ్యకరమైన భోజనం నేను చేస్తానా అంటారు. ప్రియమైన వాళ్ళరా, ఉదయం తింటే మధ్యాహ్నానికి అరిగిపోయే ఆహార పదార్థాలు అశుభ్రంగా ఉంటేనే తినలేవే. అలాంటిది జీవవాక్యం, మన ఆత్మలను రక్షించే వాక్యం, మన ఆత్మలను రక్షించేటువంటి జీవవాక్యాన్ని కలిపి చెరిపి మనకి తినిపిస్తే తింటామా చెప్పండి? కలిపి చెరిపేసి మనకు తినిపిస్తే తింటామా అంటే, నిజం చెప్తున్నాను, కలిపి చెరిపిన తిండే ఎక్కువ తింటున్నారండి ఈరోజు. శుభ్రమైన ఆరోగ్యకరమైనటువంటి వాక్యం వినడానికి చాలా తక్కువ మంది వస్తారండి జనం. మీకు ఒక విషయం తెలుసా, వాక్యం ఉన్న చోట జనం ఉండరు, వాక్యం ఉన్న దగ్గర జనం ఉండరు. ఎందుకంటే సూటిగా మాట్లాడతారు, అక్కడ నీతిమంతుని మాట్లాడ ముళ్ళ కంచెల్లాంటివంట గుచ్చుకుపోతూ ఉంటాయి. నీతిమంతుల మాటలు వినడానికి ఇష్టపడరు. వాక్యం ఉన్న దగ్గర జనం ఉండరు, జనం ఉన్న దగ్గర వాక్యం ఉండదు. ఇది సత్యం తెలుసా. వాక్యం ఉన్న దగ్గర జనం ఉండరండి, జనం ఉన్న దగ్గర వాక్యము ఉండదు. ప్రియులారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే దశమ భాగం కోసం మనం మాట్లాడుకుంటున్నాం, దశమ భాగం కోసం వివరణ ఇచ్చుకుంటున్నాం. ఇక వెళ్ళిపోదాం సబ్జెక్టులోకి. వెళ్ళిపోయి మనం రేపు సమాజానికి చెప్పడానికి కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఈ విషయంలో మాత్రం నిర్గమకాండ 36:36 ఓమేరు అనగా ఏపాలో దశమ భాగము, ఓమోరు అనగా ఏపాలో దశమ భాగము అని ఉందండి. ఓమోరు అనగా ఏపాలో దశమ భాగము అన్నాడు. ఏపాలో అని ఒకటేసి కింద ఒకటిలో చిన్న మాట చెప్తున్నారు చూడండి. ఏపా అని రాశారు చూసారా, ఏపా ఇంచుమించు 2.5 కావచ్చును. ఎంతట? ఏపా అనగా 2.5 కావచ్చును అన్నాడు. మీరు బాగా వినాలి సందర్భాన్ని. పైన చెప్తున్నాడు ఓమోరు అనగా ఏహాలో, ఏహా అనగా ఇంచుమించు 2.5 కావచ్చు అంటున్నాడండి. వింటున్నారా మీరు? రైట్. ఇక్కడ దేవుడు అరణ్యంలో ఇజ్రాయేలీని నడిపిస్తున్నప్పుడు, ఇజ్రాయేలీని నడిపిస్తున్న సమయంలో దేవుని మీద చాలామంది సనుక్కుంటారండి. దేవుడు చక్కగా నడిపిస్తాడు. 40 ఇజ్రాయేలీని అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు వాళ్ళ కాళ్ళు కందలేదట, వాళ్ళ బట్ట మాయలేదంట, అంత చక్కగా నడిపించాడు దేవుడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి మాంసపేక్ష కలిగి మాకు మాంసం లేదని దేవుని మీద సనుక్కోవడం మొదలెట్టారండి. మాకు మాంసం లేదు, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు చక్కగా కొండల దగ్గర కూర్చుని ఆ కొండల దగ్గర మాంసాన్ని వండుకుని ఆ కొండల దగ్గర మాంసాన్ని భుజించి మేము చక్కగా బ్రతికే వాళ్ళం. అనవసరంగా మేము ఈ ఆధ్యాత్మిక నడకలోకి వచ్చాము. అనవసరంగా మేము మాంసం మాకు దొరుకుతలేదని బాధపడుతున్న క్షణాల్లో దేవుడు వాళ్ళ మొరను విని ఏం చేశాడు అంటే మన్నాను కురిపించాడు. ఆ రోజు మన్నాను. అదే సందర్భాన్ని నిర్గమకాండము 16:4 చూడండి ఒకసారి. 16:4 యెహోవా
మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భక్తము ఆనాడే కూర్చుకొనవలెను. బాగా వినాలే, బాగా వినాలే. ఇజ్రాయేలీలు అరణ్యములో నివసిస్తున్న సమయములో, అరణ్యములో ప్రయాణం చేస్తున్న సమయములో దేవుని మీద వాళ్ళు సనుక్కున్నప్పుడు దేవుడు వారికి ఆహారాన్ని కురిపించాడు. ఈ ఆహారాన్ని కురిపించి దేవుడు ఏం చెప్పాడు అంటే, అక్కడ ఇదిగో నేను ఆహారాన్ని కురిపిస్తున్నాను, ఏనాటి భక్తము ఆనాడే మీరు కూర్చుకొనవలెను, ఏనాటి భక్తము ఆనాడే కూర్చుకొనవలెను. కొందరు ఎక్కువ కూర్చుకోకూడదు, అలాగని కొందరు తక్కువ కూర్చుకోకూడదు. ఎక్కువ కూర్చుకోకూడదు, తక్కువ కూర్చుకోకూడదు. అక్కడ చెప్తున్నాడు చూడండి అక్కడ. మరియు ఆరవ దినమున వారు తెచ్చుకొనవలసిన దాన్ని సిద్ధపరచుకునవలను, వారు దినదినమున కూర్చుకును దానికంటే అది రెండంతలై ఉండవలనని. అప్పుడు మోషే అహరోనులను ఇజ్రాయేలందరితో, యెహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి సాయంకాలమున తెలియబడును, అదే 16:16 చూడండి, 16:16. మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును, బాగా అర్థం చేసుకోవాలి, ప్రతివాడును తన వారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు. బాగా వినాలి, దేవుడు ఆహారాన్ని కురిపించాడు కదా, ఆహారాన్ని కురిపించినప్పుడు దేవుడు చెప్తున్నాడు తలకు ఒక్కొక్క ఓమేరు చెప్పున. ఒక తలకి ఎంత కూర్చుకోవాలట, ఒక తలకి ఎంత కూర్చుకోవాలి, ఒక్కొక్క ఓమేరు చెప్పున దాన్ని కూర్చుకొనవలెను అంటున్నాడు. ఒక్కొక్క ఓమేరు చెప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఓమేరు అంటే ఎంత అని చెప్పాడు, ఇంచుమించు 2.5 సేరు అన్నాడు. ఇప్పుడు మనం ఇంటికాడ ఎసరాడతాం, ఇంటికాడ 4 ఉన్నారనుకోండి, సపోజు 4 ఎన్ని తవ్వలు వేయాలో, ఎంత బియ్యం వేయాలో, అది తవ్వతో వేయాలో సేరుతో వేయాలో మీకు బాగా తెలుస్తుంది. కొలత అంతేనా, ఎక్కువ వండేశారు అనుకోండి ఏమవుద్ది, అన్నం ఎక్కువ వండేస్తే ఏమవుతుంది అంటే మిగిలిపోద్ది, ఉదయానికి ఏమైపోద్ది, పాచిపడిపోద్ది. అవునా, అందుకని ఏం చేస్తారంటే తల్లులు కరెక్ట్గా కొలతేస్తారు. ఆ రోజు ఎవరైనా పొరపాటున చుట్టాలు వచ్చారనుకోండి సపోజ్, ఇంకో తవ్వ ఎక్కువ అవుతుంది, లేదండి ఎవరన్నా మీరు బయటికి వెళ్ళారనుకోండి తవ్వ తక్కువ అవుతుంది, గ్లాసు తక్కువ అవుతుంది, మీకు కొలత తెలుసు కదా. దేవుడు కూడా ఏం చేశాడంటే, ఇదిగో ఆహారాన్ని కురిపిస్తున్నాను నేను, ఏ రోజు భక్తము ఆ రోజే కూర్చుకొనవలను, ఒక తలకి 2.5 సేరు కూర్చుకోవాలి, ఇది మీకు నేను ఇస్తున్న దశమ భాగము. మీకు అర్థమైందప్పుడు, మీకు ఎంత అవసరమో అంత ఇస్తాను నేను, మీకు ఎంత అవసరమో అంత ఇస్తాను. ఆహార పదార్థాలు మీకు ఎంత తినగలరో నాకు తెలుసు కనుక ఒక తలకి 2.5 సరిపోతుంది. మీ ఇంట్లో 4 4.5 10 సేర్లు 4.5 అప్పుడు ఏమైనా చేయాలి, ఓమేర అనేటువంటి ఈ యొక్క 2.5 తవ్వ తీసుకుని ఆ తవ్వతో దాన్ని కూర్చుకోవాలి అన్నాడండి. 4 5 అక్కడ లేదు, 3 మా ఇంట్లో 3 ఉంటే 3 కూర్చుకో, లేదు 3 కదా రేపుడు కూడా ఉంటుంది అనుకుని 4 కూర్చుకున్నాం అనుకో, అక్కడ దేవుని ఆజ్ఞను ధిక్కరించినట్ల లెక్క. ఇది మీకు దశంభాగంగా ఇస్తున్నాను, నేను దశంభాగంగా ఇస్తున్నాను, నేను
దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇది మీకు దశమ భాగంగా నేను ఇస్తున్నాను అన్నాడు. దశమ భాగాల కోసం మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు, రైట్. నేను మీకు దశమ భాగం కాయ దీన్ని ఇస్తున్నాను అన్నాడు. వీళ్ళు ఏం చేశారు అక్కడ 16:16 మోషే, ఇది తింటకు యెహోవా నీకు ఇచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడు తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమూరు చెప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారి కొరకు కూర్చుకొనవలెను. ఇజ్రాయేలునట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను. కొందరు ఏం చేశారట, హెచ్చుగా కూర్చుకున్నారట, కొంతమంది ఏం చేశారు తక్కువగా కూర్చుకున్నారట. ఎక్కువగా ఎత్తుకెళ్ళిపోయారు అనుకోండి, సపోజ్ ఉదాహరణకి అక్కడ 10 రూపాయలు ఇట్టారండి, అక్కడ 10 గిన్నెలు కాకేశారు, 10 మందిని కాకేసి మనిషికో రూపాయి చెప్పున తీసుకెళ్ళండిరా అన్నారు. మనిషికో రూపాయి చెప్పున తీసుకెళ్ళండి అని చెప్పి పంపిస్తే ఒకడు 3 రూపాయలు అట్టుకుపోయాడు. 3 రూపాయలు అట్టుకెళ్ళిపోతే ఇంకా ఇద్దరికి ఉంటుందా, ఇంకా ఇద్దరికి ఉంటుందా? మన ఆశ ఎలా ఉంటుంది తెలుసా, 10 రూపాయలు పెట్టి మీ 10 మంది పంచుకోండిరా అన్నామనుకో, సపోజ్ ఉదాహరణకి 10 రూపాయలు ఒకడు అట్టుకెళ్ళిపోతాడు, కానీ మా 9 మంది ఏమైపోతారు, అన్యాయం అయిపోతారు. కానీ చీమల్లో అలాగ ఉండదు, చీమల్లో అలాగ ఉండదు. 10 గింజలు వేసామనుకోండి, సపోజ్ 10 చీమలు వస్తాయి, 10 చీమల్లో నా వెనకాల ఉన్న చీమకు కావాలని ఒక గింజట్టుకెళ్తుంది, నా వెనకాల ఉన్న గింజకు కావాలని అదొక గింజట్టుకెళ్తుంది, దాని పొట్టకు సరిపడిగా అట్టుకెళ్తుంది అది. కానీ మనుషుల్లో అలాగ ఉంటుందా, ఉండదా చెప్పండి. ఒకవేళ ఉదాహరణకి ఒక మాట చెప్తాను, అక్కడ ఉదాహరణ బయట ఒక బియ్యం బస్తా తీసుకొచ్చి వేసేసి ఈ బియ్యం బస్తా 10 మందికి సరిపోతుందమ్మా, కరెక్ట్గా మీరు కొలతలు వేసుకుని ఒక్కొక్కరికి కూడా 10 తవ్వలు వేసుకెళ్ళండి అన్నాం అనుకోండి, 10 తవ్వలు పక్కన పెట్టండి, ముసలావుడి మొత్తం నడువంతా ఉంగిపోయిన బియ్యం బస్తా మొత్తం మోసిపోద్ది. ఆశ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎక్కువగా కూర్చుకున్నారట కొంతమంది, కొంతమంది ఏం చేశారట తక్కువగా కూర్చుకున్నారట. ఎక్కువగా కూర్చుకున్న వారికి ఎక్కువ కాలేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు అని చెప్పి కూర్చుకున్న వీరు పొద్దునకి ఏమైపోయిందో చెబుతున్నాడు చూడండి, 20:20 అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. ఉదయం వరకు ఉంచుకున్నారట, అది ఏమైందట పురుగు పట్టి కంపు కొట్టెను. అవుంది, దేవుడు ఇచ్చాడు, దేవుడు మనుషులకు దశం భాగాన్ని ఏర్పరిచాడు, మనకిచ్చాడు దశం భాగాన్ని ఇచ్చాడు, ఆయన దశం భాగాన్ని ఇచ్చాడు. ఇంకో సందర్భాన్ని కూడా చూపిస్తాను, అదే నిర్గమకాండము, అదే నిర్గమకాండము తీశారా 3:21 అదే నిర్గమకాండము 3:21 జాగ్రత్తగా వినండి. దశమ భాగం దేవుడు అడుగుతున్నాడు అంటే, ఇజ్రాయేల్ని అడిగాడు అంటే, వినాలి మీరు, దశమ భాగాన్ని దేవుడు అడుగుతున్నాడంటే, ఇజ్రాయేలులు అడిగాడు అంటే ఒక రీజన్ ఉంది, దేవుడు ఇచ్చి అడిగాడు. అర్థమైందా మీకు, దేవుడు ఇచ్చి అడిగాడు. ఏమిచ్చాడంటే, ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలును బయటికి రప్పిస్తున్నప్పుడు వాళ్ళు వట్టి చేతులతో వెళ్ళలేదు, సుమా వట్టి చేతులతో వెళ్ళలేదు వాళ్ళు. చాలా ఆస్తినిచ్చాడు దేవుడు, చాలా ఆస్తినిచ్చాడు వాళ్ళకి. ఎంత ఆస్తినిచ్చాడు అంటే, ఉదాహరణకి ఒక మాట చెప్తాను, ఎవరన్నా వచ్చి సపోజ్ మన మురళికి ఎవరన్నా వచ్చి, తమ్ముడు నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను అందులో 10% ఇస్తావా అని అడిగాడు అనుకోండి, 10% ఏంటన్నా 20% ఇస్తాను అన్నా నేను, 10 సరిపోద్ది, 20% ఇస్తాను అంటాడండ. ఇప్పుడు చూడండి, అప్పులోకి వెళ్తున్నప్పుడు తమ్ముడు నీకు అప్పు ఇప్పిస్తాను 10% నాకు ఇస్తావా అంటే ఇస్తారు ఎవరా, ఏమండి అక్కడ దేవుడు అప్పు ఇప్పిస్తలేదు,
దేవుడు ఆస్తిని ఇస్తున్నాడు, ఆస్తినిచ్చి అడుగుతున్నాడు, ఆస్తినిచ్చే అడుగుతున్నాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే, రాత్రులు పిల్లలు ఏదో పప్పలు తెస్తారండి తల్లిదండ్రులు, ఏదో పప్పలు తీసుకొచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారంటే టక్మని చేయి చాపుతారు, పొట్లం తీసుకెళ్ళి ఏం చేస్తాడు బిడ్డకి ఇచ్చేస్తాడు, ఇచ్చిన తర్వాత ఇలా చేయి చాపుతాడు. చేయి చాపిన తర్వాత కొడుకు నేను ఏమన్నా నరక్కెళ్ళిపోయాడు అనుకో సపోజ్, దౌర్భాగ్యుడా అంటాడా అండ, అప్పుడు టక్మన్ ఆ పొట్లం తీసుకొచ్చి నాన్న తిన్నంటే ఎవరే నీకే తెచ్చాను రా నాకెందుకురా అంటాడు. దేవుడికి ఎందుకండి దర్శన భాగం? దేవుడికి అవసరం లేదు. దేవుడు ఇచ్చి పరీక్షించాడు వాళ్ళని. ముందు ఓమోరాన్ని మన్నాను కురిపించాడు, మన్నాను కురిపించి ఏం చేశాడు అంటే, ఇదిగో మీరు ఈ తవ్వతో మీరు ఈ పారాతో కరెక్ట్గా 2 సేరులున్నర కొలుచుకుని ఏ రోజు బతు ఆ రోజు మీరు కూర్చుకోండి అన్నాడు. కొంతమంది స్వార్థపరులు ఏం చేశారంటే ఎక్కువ కూర్చుకున్నారు, కొంతమంది అమాయకులు ఏమైపోయారంటే తక్కువ కూర్చుకున్నాడు. తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు, ఎక్కువ కూర్చుకున్న వారికి ఎక్కువ కాలేదు కదా. ఇప్పుడు ఇజ్రాయేలుని బయటికి పంపిస్తున్నాడు, ఇజ్రాయేలుని ఐగుప్తు దేశంలో నుండి బయటికి పంపిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు కదంటే, నిర్గమకాండము 3:21 మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ఇజ్రాయేలుకు చెప్తున్నాడు, నీకు కాదు క్రైస్తవుడు కాదు, అర్థమవుతుందా? ఇజ్రాయేలులు ఐగుప్తీయుల బానిసత్వంలో ఉన్నారు, ఐగుప్తీయుల బానిసత్వంలో నుండి విడుదల కలిగించాడు దేవుడు ఎవరిని? ఇజ్రాయేలుని. ఇజ్రాయేలుల కంటే కఠినమైన బానిసత్వంలో మనం ఉన్నామండి. ఏ బానిసత్వం అది చెప్పగలరా? ఇజ్రాయేలుల కంటే కఠినమైన బానిసత్వంలో మనం ఉన్నాం. అది ఏ బానిసత్వం చెప్పగలరా? ఏ బానిసత్వం? పాపము అనే బానిసత్వం నుండి విడుదల కలిగించాడు దేవుడు మనల్ని. వాళ్ళు ఐగుప్తుల బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు, కానీ మనం పాపం అనే బానిసత్వంలో ఉన్నాం. అర్థమవుతుందా? మీకు ఐగుప్తుల బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు 450 సంవత్సరాల దగ్గర దగ్గరగా వాళ్ళ కఠిన బానిసత్వాన్ని వహించారండి. దేవుడు వాళ్ళు విడుదల కలిగిస్తున్నప్పుడు మీరు వట్టి చేతులతో వెళ్ళరు. మీరు 8 సంవత్సరాలు బానిసత్వాన్ని వహించారో, 8 సంవత్సరాలు ఊడిగం చేశారో, 8 సంవత్సరాలు మీ చేత కఠినమైన బానిసత్వం చేయించుకున్నారో, వాళ్ళందరి దగ్గర నుండి నేను మొత్తం అంతా ముక్కు పిండి వసూలు చేస్తానన్నాడండి దేవుడు. మొత్తం మీకు అర్థం కావాలి. ఎవరింటి దగ్గర అయినా సరే కొలువు అంటారు, కొంతమంది కొలువు అంటారు దాన్ని, కవతాకి ఇవ్వడమో కొలువు ఇవ్వడమో ఏదో ఉంటుంది మొత్తం మీద. ఈ కవతాకి ఇచ్చినప్పుడు సంవత్సరం పాటు ఆ బిడ్డ అక్కడే ఉండి పాలు తీసి ఆ పాలేరు పనులన్నీ చేస్తున్నాడు అనుకోండి, ఆ కవత అయిపోయిన తర్వాత అతనికి రావాల్సిన డబ్బు ఇవ్వకపోతే మీరేం చేస్తారు? ముక్కు పిండి వసూలు చేస్తారు. ఏ మీ పని చేశాం, మీ పని చేశాం కనుక ముక్కు పిండి ఎలాగైతే వసూలు చేస్తారో, దేవుడు ఇజ్రాయేలుల చేత పని చేయించుకున్నటువంటి ఐగుప్తుల దగ్గర కూడా దేవుడు ముక్కు పిండి వసూలు చేస్తానన్నాడు దేవుడు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్తున్నారు. ఇప్పుడు చెబుతున్నాడు దేవుడు, మరియు నేను ఈ జనులు ఎడల ఐగుప్తులకు కటాక్షము కలగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు వారిని తన ఇంట నుండి వారిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఎమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తులోను దోచుకుని వెళ్ళుదురు అని అందండి. అంటే ఐగుప్తు దేశంలో నుండి బయటికి వెళ్తున్నప్పుడు విస్తారమైన ఆస్తితో మీరు బయటికి వెళ్తారని ఎవరితో చెప్పాడు? ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీలకి చెప్పాడు.
దేవుడు ఏదైతే చెప్పాడో వాళ్ళు కూడా ఈ యొక్క బయటికి వెళుతున్నప్పుడు జరుగుతున్న సంఘటన కూడా చూపిస్తున్న అదే నిర్గమకాండం 12:35. నిర్గమకాండము 12:35. ఇజ్రాయేలులో మోషే మాట చెప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొని రే. మోషే చెప్పాడు మీరు బయటికి వెళ్తున్నప్పుడు, మీరు ఈ దేశాన్ని దాటి మీరు విడుదల కలిగి బయటికి వెళ్తున్నప్పుడు మీరు వట్టి చేతులతో వెళ్ళకూడదు, అడగండి ప్రతి ఒక్కరిని కూడా. ఇదిగో మీ ఇంట్లో ఊడుగుని చేశాం, ఇన్ని సంవత్సరాలు ఊడుగుని చేశాం మేము, మాకు రావాల్సినటువంటి ఆస్తి అంతా మాకు ఇచ్చేయండి న్యాయబద్ధంగా అనేసరికి వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారపు నగలు, వాళ్ళ దగ్గర ఉన్న వెండి వస్తువులు, వాళ్ళకున్నవన్నీ కూడా అంటే వాళ్లకు ఇవ్వాల్సిన భాగం అంతా కూడా తీసుకుని బయటకు వచ్చేసారు వాళ్ళు. అవి ఒకటే కాదు, పశువులు విస్తారమైన పశువులు చూడక మాట్లాడుతున్నాడు. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు ఎన్నో వచ్చిన 12:35. ఇజ్రాయేలు మోషే మాట చెప్పిన చేసి ఐగుప్తుల యొద్ద నుండి వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకుని యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులు కటాక్షము కలగజేసాను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తులను దోచుకొని రీ. వాళ్ళు ఎంత జనం బయటికి వెళ్ళారో తెలుసా, ఎంత జనం కింద ఉందో చూడండి అక్కడ 37. అప్పుడు ఇజ్రాయేలీలు రామాశేషు నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయిరి, వారు పిల్లలు గాక కాల్బలము 600,000 వీరులు. ఎంతమంది? 600,000 వీరులు. వీరులు అంటే యుద్ధానికి సిద్ధమైన వీరులు. ఎంతమంది? 600,000. మరి ముసలోళ్ళు ఎంతమంది? మొతకోళ్ళు ఎంతమంది? వాళ్ళ భార్యలు ఎంతమంది? వాళ్ళ పిల్లలు ఎంతమంది? 600,000 మంది యెహోవా పక్షాన యుద్ధము చేసే వీరులు. ఎంతమంది? 600,000 మంది వీరులు ఉన్నారు. అర్థమవుతుందా మీకు? 600,000 మంది యెహోవా పక్షాన యుద్ధము చేసే వీరులు ఉన్నారు అంటే ఆయన సబ్స్క్రైబర్స్, ఆయన సంఘం ఎంత? మోషే గారి సంఘం ఎంత చెప్పాలి? 600,000 యుద్ధము చేసే వీరులు అంటే, యుద్ధం చేసే వీరులు అంటే వాళ్ళ భార్యలు ఎంతమంది, వారి పిల్లలు ఎంతమంది, ముసలివారు ఎంతమంది, ముతకవారు ఎంతమంది, ఎంతమంది ఒకసారి ఊహించుకోండి. 600,000 మంది సంఘం ఉందని మోషే ఎప్పుడు గర్వపడలేదు. మోషే ఏ రోజు గర్వపడలేదు, నాకు ఎంత సంఘం ఉంది, నాకు అంత సంఘం ఉందని ఏ రోజు మోషే గర్వపడలేదు. ఏ రోజు మోషే హృదయంలో ఆ మాట కూడా రాలేదు. అతీష్ కుమార్ గారు, సేవకులను కానీ కాపురులను కానీ దూషించడం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. నాలాంటి సేవకుని కనీసం మైకు పట్టుకోవడం చేత కాని వాడు మాట్లాడతాడు. అర్థముందా? అతీష్ కుమార్ గారు, సేవకులను కానీ కాపురులను కానీ దూషించడం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. నాలాంటి సేవకుని కనీసం మైకు పట్టుకోవడం చేత కాని వాడు మాట్లాడతాడు. అర్థముందా? వాడు మాట్లాడితే కనీసం 10 మంది కూర్చుని వినలేరు, కాబట్టి ఒంటరిగా కూర్చుని మాట్లాడతాడు. ఇలా వాగే వాళ్ళని చూడండి, వాళ్ళు ఎదురుగుండా జనాలు ఉంటారా? ఒక్కళ్ళు ఉండరు. ఎందుకని? ఈ పనికి మానవాళ్ళు వాగుతూ ఉంటే ఎవడు వింటాడు చెప్పండి? అందుకే వీళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకని? బతుకులు అలాంటి కాబట్టి. 150,000 సంఘ సభ్యులు కలిగిన కాపరిని కనీసం 100 మందిని కూడా పోగేసుకోలేని పాస్టరు ఈరోజు విమర్శిస్తాడు. ఉందంటారా కామన్ సెన్స్? ఉందంటారా బుద్ధి? అని చెప్పుకుంటూ బహిరంగంగా క్రైస్తవ సంఘాలను, సేవలను, సేవకులను విమర్శించేటటువంటి వెళ్ళు ఎవరో తెలుసా మీకు? సంస్కారహీనులు. ఎవరో తెలుసా? మదమెక్కిన వాళ్ళు. ఎందుకని?
గమనించండి, క్రైస్తవ సంఘమా, క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ సేవకులను విమర్శించడానికి, అన్యుల మధ్య నవ్వులు పాలు చేయడానికి, క్రైస్తవ్యాన్నే బజారుకు ఈడ్చటానికి సైతాను కొంతమంది బజారు మనుషులను లేవనెత్తాడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? సంస్కారం లేకుండా క్రీస్తు సంఘాన్ని, సంఘ సేవకులను, పరిచర్య చేసేవారిని బహిరంగంగా విమర్శించేటటువంటి ఈ సంస్కారహీనులను లేవనెత్తాడు. సతీష్ కుమార్ గారు, సేవకులను గాని కాపరులను గాని దూషించడం అనేది చరిత్రలో ఎప్పుడు జరగలేదు. పాపము చేసి ఎప్పుడు ఎక్కడ ఎలా కప్పెట్టినా దేవుడు దాన్ని బయట తీస్తాడు. నాకు 150,000 మంది సంఘం ఉందంటున్నాడు. ముతక, ములక, చిన్న, పెద్ద అందరినీ చూస్తే 150,000 మంది ఏమో, కానీ నా మోషేకి ఎంతమంది సంఘం? ఎంతమంది? 600,000 యుద్ధ వీరులు, 150,000 మంది ఉన్నటువంటి ఈ సతీష్ కుమార్ ఎక్కడ, మోస ఎక్కడ, మోస ఎక్కడ? 600,000 మంది కాల్బమ్మలము కలిగినటువంటి వ్యక్తి మిక్కిలి సాత్వికుడు, అతి మిక్కిలి సాత్వికుడు. అందుకనే 600,000 కాల్బాలమును సంఘాన్ని నడిపించగల సమర్థుడు మోషే. ఆయనకు మించిన సంఘం ప్రపంచంలో ఎక్కడా లేదు. అది నా మోషే సంఘం. చూశారా? ఈరోజు నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, 600,000 దేవుని పక్షాన యుద్ధము చేసేటువంటి వ్యక్తులను మోషే సంపాదించుకున్నాడు. ఏ రోజు నాకు ఎంతమంది ఉన్నారని గర్వపడలేదు. కానీ 150,000 మంది ఉన్నారు అని ఎంత గర్వపడుతున్నాడండి. ఇంకా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు, ఎందుకని బతుకులు అలాంటివి కాబట్టి. 150,000 మంది సంఘ సభ్యులు కలిగిన కాపరిని కనీసం 100 మందిని కూడా పోగేసుకోలేని పాస్టరు ఈరోజు విమర్శిస్తాడు. ఉందంటారు కామన్, ఎంత గర్వపడుతున్నాడు. 150,000 మంది నాకు ఉన్నారని ఎంత గర్వాన్ని చూపిస్తున్నాడు. 150,000 మంది ఉన్నటువంటి వ్యక్తిని నేను అడుగుతున్నాను, సత్యపక్షాన పోరాడే ఒక్క వ్యక్తిని తీసుకురమ్మన్నాడు. అతన్న ఒక్క వ్యక్తి కనబడ్డావు, ఒక్క వ్యక్తి. సత్యపక్షాన, దేవుని పక్షాన, వాక్య పక్షాన, వాక్యము మాట్లాడేటువంటి నిజాయితీగా మాట్లాడే వ్యక్తిని ఒక్కని తీపించమనండి. ఒక్కడు కనబడ్డావు, తెలుసా? ఒక్కడు కనబడ్డావు. వాక్యం ఉన్నవాడు ఎంత గొప్పవాడో చెప్తున్నాను. వాక్యం కలిగిన వాడు అందరికంటే గొప్పవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే వాక్యానికి మించిన ధనం లేదు, వాక్యానికి మించిన ధనం లేదు. చూశారా? ప్రియమైన వాళ్ళరా, 600,000 కాల్బలముతో బయలుదేరారు. ఎంత సంపదతో బయలుదేరారో తెలుసా? ఎంత సంపదతో బయలుదేరారో తెలుసా? పశుపక్షాదులు, ధాన్యాదులు, బంగారు నగలు, వెండి వజ్ర వైడూర్యాలు, వీటన్నిటితో ఇజ్రాయేలీలు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత వీటిల్లో దశమ భాగం నాకు ఇమ్మన్నాడు దేవుడు. వీటిలో దశమ భాగం ఇవ్వమంటాడు నాకు అన్నాడు. ఆ మాట చూద్దాం ఒకసారి, ఆ మాట చూద్దాం ఒకసారి. ఒకసారి నిర్గమకాండము, క్షమించండి, లేవికాండము, లేవికాండము 27:30, లేవికాండము 27:30 తీశారా? లేవికాండము 27:30 భూధాన్యములలో, ఇదిగో దశమ భాగాల కోసం చెప్తున్నాను నేను. భూధాన్యములలో డబ్బులు ఒకటే కాదు, డబ్బులు ఒకటి ఇచ్చేది కాదు. దశమ భాగం అంటే ఆనాడు ఇజ్రాయేలీలు డబ్బులు ఒకటి ఇచ్చేది కాదండి. డబ్బు ఇస్తే దశమ భాగం అయిపోయింది. నెలకు వచ్చిన తర్వాత నాకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది, 1,00,000 రూపాయలు 10,000 చేశాను, నా దశమ భాగం ఊగిపోయింది అనుకోకండి. దశమ భాగం అంటే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి మీరు. ఎవరిని పాస్టర్ గారు నాకు 3,000 వస్తుందండి, 300 ఇచ్చేస్తానండి, నేను దశమ భాగం ఇచ్చేసానండి అంటారు. ఆనాడు ఇజ్రాయేలీని అడుగుతున్న దశమ భాగం చూడండి, విస్తారమైన ఆస్తిని సమకూర్చి ఇచ్చిన దేవుడు
అడుగుతున్నాడు. భూధాన్యములలోను వృక్ష ఫలములలోనేమి భూఫలములలోనేమి దశమ భాగము యెహోవా సొమ్ము. రబ్బాయ్, దశమ భాగం 10% దేవుని సొమ్ము అని ఎవరితో చెప్తున్నాడు? నీతోనా? ఎవరితో చెప్తున్నాడు? ఇజ్రాయేలీలతో. దశమ భాగము దేవుని సొమ్ము. భూఫలము అన్నాడండి, భూఫలములలోను అన్నాడండి. ఇప్పుడు భూమి పండుతుంది. భూమి పండాలంటే దేవుని యొక్క దయ ఉండాలి. భూమి పండుతుంది, ఒక 100 బస్తాలు పండి, 100 బస్తాల్లో దేవుడికి ఎన్ని బస్తాలు తీయాలి? ఇప్పుడు 10 బస్తాలు తీయాలి. ఒకవేళ మామిడికాయ పంట వేసుకున్నారు, మామిడికాయలు వచ్చినాయి, 1000 మామిడికాయలు దేవుని భాగం ఎంత ఇవ్వాలి? ఇప్పుడు 1000 మామిడికాయలు దేవుని భాగం ఎంత ఇవ్వాలి చెప్పాలి. 100 మామిడికాయలు తీయాలి, రైట్? 100 మామిడికాయలు తీయాలి. తర్వాత ఇంకో షాకింగ్ న్యూస్ ఉందండి, ఓన్లీ భూఫలాలు తర్వాత వృక్ష ఫలాలే కాదండి, మీ పశువుల్లో కూడా ఇమ్మన్నాడండి. పశువుల్లో కూడా ఇమ్మంటే ఇప్పుడు పశువు ఒకటి ఎంత ఉందో తెలుసా? ఒక ఆవును కొనండి, వెళ్ళి గోదానం పాలిచ్చి ఆవును కొనండి, ఇప్పుడు వెళ్ళి ఎంత అవుద్ది? ఆవులు అనేవి మీ మీ యొక్క ఆవులు మీ యొక్క పశు సంపద ఏదైతే ఉందో అందులో భాగం కావాలన్నాడండి దేవుడు. ఎవరినే? ఇప్పుడు ఒక ఆవు కొనాలంటే 2 లక్షలండి, ఒక మేక కొనాలంటే 30,000, లేదా ఒక ఒక గొర్రె పోతును కొనాలంటే, ఒక గొర్రెను కొనాలంటే ఎంత ఖరీదు? చూడండి అక్కడ అంటున్నాడు, ఏదో ఒక ప్రతిష్ఠితం అవును. ఏమంటున్నాడు? భూధాన్యములోనేమి వృక్ష ఫలంలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రీతికరమగును, ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనను విడిపింపగోరిని ఎల్లా దానిలో 1/5 వంతు దానితో కలపవలెను. విడిపించాలనుకున్నారనుకో, సపోజ్ అప్పుడప్పుడు అమ్మలు ఏం చేస్తూ ఉంటారంటే పిల్లోని దేవుడికి ఇచ్చేశారట, మొక్కుకున్నామండి పిల్లోని దేవునికి ఇచ్చేసామండి అంటారు. దేవాలయంలో పాట సిడి పాటలాగా మన దగ్గర కూడా జరిగింది అనుకుంటా ఇంతకుముందు, సిడి పాట మన రేటాలదే పాస్టర్ గారు 500 కన్నా ఎవరికి బాగకూడదండి, ఆ పిల్లకి అది 500 ఇచ్చేదాన్లో 5 వంతులు మళ్ళీ కలపాలట. ఎంతట? 5 వంతులు. ఈ ఆవుని నేను ఏమనండి దశంభాగం అన్నావు అనుకో, అంటే ఈ ఆవు రేటు కంటే 5 ఎంతలు ఎక్కువ కలిపి మళ్ళీ సంఘానికి ఇచ్చేయాలట వాళ్ళు. అర్థమైందా? జాగ్రత్తగా, ఇవి నావి అన్నాడు దశంభాగాలు, ఇవి నావి. చూడండి అక్కడ ఏమన్నాడు 32వ వచనం, గోవుల్లోనే కానీ గొర్రె మేకల్లోనే కానీ కొల క్రింద నడుచుచున్న వాటి అన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగు ఇవి నావి అన్నాడండి. ఇంకో వచనం చూపిస్తాను చూడండి, ఇంకో వచనం లేవికాండము 27:26. లేవికాండము అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక ఎవడును దాన్ని ప్రతిష్ఠింపకూడదు, అది అధ్యయనమేమి? గొర్రె మేకలు మందలోనిదైనదేమి? యెహోవాదగును. ఇదిగో ఇది యెహోవాది, ఇది యెహోవాది, ఇది యెహోవాది, దేవునిది. ఈ మాట చెప్పానండి ఈరోజు, దేవుని సొమ్ము దొంగిలించకూడదు, మీరు శాపాలకు గురి అవుతారు అని చెప్తున్నారు ఈరోజు, తెలుసా? అది ఇజ్రాయేలీ నిమ్మన్న మాటలవి, ఇజ్రాయేలీ నిమ్మన్న మాట దశమ భాగం. మరొక మాట చూడండి, అదే నిర్గమకాండం 13:1. నిర్గమకాండము 13:1. 13:1 మరియు యెహోవా
మోషేకి ఎలాగ సెలవిచ్చాను, ఇజ్రాయేలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించము, అది నాదని చెప్పాను. ప్రతి తొలుచూలు పిల్ల మీ మొదటి బిడ్డ. ఎవరి బిడ్డ? ఇచ్చేస్తారా? దశమ భాగంగా ఇచ్చేస్తారా? మీ బిడ్డల్ని ఇచ్చేస్తారా? అమ్మో అది ఇవ్వం. ఏమని అడిగాడా? అది ఇజ్రాయేల్ని అడిగాడు. ఏమండి? పశువుల్లోనే కాదటండి, పశువుల్లోనే కాదట, మీ మొట్టమొదటిగా పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఇచ్చేయండి. మొదటి సంతానం నాది అన్నాడు. మళ్ళా చదవండి అన్నమాట. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చాను, ఇజ్రాయేలులో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. అది ఎవరిదట? నాది అన్నాడండి. ఇప్పుడు దేవుడికి ఇచ్చిన వాటిని ఎవరికి ఇస్తున్నాడో ఒకసారి చూడండి. దేవుడికి ఇచ్చినటువంటి దాన్ని దేవుడు ఇజ్రాయేలీలకు ఇచ్చాడు. ఇజ్రాయేలీలకు ఇచ్చిన తర్వాత అందులో దశమ భాగాన్ని అడిగాడు. అందులో దశమ భాగాన్ని అడిగి ఈ దశమ భాగాలన్నీ ఎవరికి ఇస్తున్నాడో, ఈ దశమ భాగాలన్నీ దేవుడు ఎవరికి ఇస్తున్నాడో చూడండి ఒకసారి. ఆ మాట కూడా చూద్దాం. సంఖ్యాకాండము 18:21 సంఖ్యాకాండము 18:21 తీశారా? ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇజ్రాయేలీ యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్యముగా ఇచ్చి తిని. నాకు మీకు నేనిచ్చాను, మీరు అందులో నాకు 10% ఇచ్చారు. ఈ 10%లో నేను మళ్ళీ లేవీలకు ఇచ్చేస్తున్నాను. అది నా దగ్గర ఉంచుకుంటలేదు దేవుడు అంటున్నాడు. అవి నాకు అవసరం లేదు. అది ఎందుకు ఉపయోగించాలి? ఆ దశంభాగంలో ఇజ్రాయేలుతో చెప్తున్నాడు, మీతో కాదు. ప్రతీది వివరణిస్తాను, కొంచెం ఓపిగ్గా వినండి, కొంచెం ఓపిగ్గా. ఏమంటున్నాడు చూడండి, ఇదిగో లేవులు చెయ్యు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇజ్రాయేలీ యొక్క దశమ భాగములన్నిటినీ మీరు నాకేదైతే ఇచ్చారో, నా స్వాస్యముగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, నాకు ఏ దశమ భాగాలు అయితే మీకు సమర్పించారో, ఫలవృక్షములలో కానీ లేదు, ఫలవృక్షంలో కానీ భూధాన్య విషయంలో కానీ ఏది ఇచ్చినా సరే అది ఎవరికనిచ్చారు? దేవుడికనిచ్చారు. దేవుడు ఎవరికి నిర్ణయిస్తున్నాడు? ఇజ్రాయేలీలో 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల్లో లేవి గోత్రం ఉంది. లేవి గోత్రం గలవారు యాజకులుగా ఉన్నవారు. ఈ యాజకులుగా ఉన్నవారు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేసేవారు. ఈ ప్రత్యక్షపు గుడారంలో సేవ చేసేటువంటి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిర్ణయిస్తున్నాను. ఏమన్నా ఇక్కడ భీమ వచ్చినాయి. ఈ భీమ అంతా కూడా ఎవరికని ఇస్తున్నారు? మీరు దేవునికని ఇస్తున్నారు కదా. మీకున్న సమృద్ధిలో దేవునికి ఇవ్వాలనే ఉద్దేశంతో కోడి పెట్టిన మొట్టమొదటి గుడ్డు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అవునా? కోడి పెట్టిన మొట్టమొదటి గుడ్డు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. మీ బిడ్డ ఎత్తారా? మరి కోడి బిడ్డ బిడ్డ కాదు ఏంటి అది? కోడికి బిడ్డ మీద ప్రేమ ఉండదా? మీ బిడ్డ మీద మీకున్న ప్రేమ కోడికి ఉండదా? రైట్. ఇప్పుడు దేవునికి ఇచ్చిన ఎవరికి ఇచ్చేసాడు? ఇప్పుడు దేవుడు సేవ నిమిత్తం ఎక్కడ సేవ చేయడానికి? ప్రత్యక్షపు గుడారములో సేవ చేయడానికి ఆ 10వ వంతును లేవీయులకి ఇచ్చేసాడు. అదే కదా ఉంది అక్కడ, ఇదిగో లేవులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇజ్రాయేల్ యొక్క దశమ భాగములన్నింటినీ వారు స్వాస్యముగా ఇచ్చి తిని. ఇజ్రాయేలీలు ఇచ్చి తిని అన్నాడండి.
ఇప్పుడు లేవీలు అనగా యాజకులు అండి, అర్థమవుతుందా మీకు? ప్రత్యక్షపు గుడారములో లేవీలకు ఇచ్చారండి దశమ భాగాలు. ఎవరికైనా అర్థమవుతుందో అర్థమవుతలేదా? ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ యాజకులు కూడా మళ్ళీ 10% తీయాలండి. అక్కడ యాజకులు కూడా 10% తీయాలి మళ్ళీని. 10% ఎందుకు తెలుసా? 10% మళ్ళీ అలా ఎందుకు తీయాలో తెలుసా? ఈ యాజకులు తీసుకెళ్ళి ప్రధాన యాజకుడు అహరోను సంతతికి ఇవ్వాలండి మళ్ళీని. అది చూడండి ఒకసారి 18:28 అట్లు మీరు ఇజ్రాయేలీ యొద్ద పుచ్చుకొని మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణలను యాజకుడైన అహరోనుకు ఇవ్వవలెను. ఎవరికి ఇవ్వాలట మళ్ళీ? ఇప్పుడు మీరు చూడండి, ఆర్డర్ చూడండి, ఆర్డర్ చూడండి. ఇక్కడ దేవుడు ఇజ్రాయేలుకి ఇచ్చాడు, దేవుడు ఇజ్రాయేలుకి ఇచ్చాడు. ఇజ్రాయేలు 10% దేవుడికి ఇచ్చారు దశంభాగం. దేవుడికి దశంభాగం ఇచ్చారు. దశంభాగం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ దశంభాగాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారు? ప్రత్యక్షపు గుడారంలో సేవ చేస్తున్న యాజకులకి ఇచ్చారు. ఈ యాజకులు మళ్ళీ ఈ వచ్చినటువంటి దశమ భాగాలలో మళ్ళీ 10% ఎవరికి ఇవ్వాలట? అహరోను సంతతికి ఇవ్వాలి. చూసారా ఎలా ట్రాన్స్లేషన్ అయ్యిందో? ఇజ్రాయేల్ నుంచి దేవుడికి, దేవుడి నుంచి యాజకులకి, యాజకుల నుండి ప్రధాన యాజకులకి. ఇదంతా ఎందుకు ఇస్తున్నారు? ఇదంతా ఎందుకు ఇస్తున్నారు అంటే ప్రత్యక్షపు గుడారములో సేవ చేయటానికి. ఎందుకు ఇస్తున్నారు? ప్రత్యక్షపు గుడారములో సేవ చేయడానికి ఇస్తున్నారు అలా, రైట్? ఇప్పుడు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయడానికి ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారం మన దగ్గర ఉందా? మన మధ్యలో ఉందా? చెప్పాలి. బైబుల్లో జ్ఞానం లేకపోతే ఎలాగండి? ప్రత్యక్షపు గుడారం లేదు. ఇప్పుడు పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, యాజకుడు, ప్రధాన యాజకులు, కాలం వేరు, ఈ కాలం వేరు. ఒకప్పుడు దేవాలయం ఎక్కడుండేది అంటే ప్రత్యక్ష గుడారాల్లో ఉండేది. గుడారాల్లో దేవాలయం ఉండేది. మోషే ద్వారా నిర్ణయింపబడినటువంటి దేవాలయాలు అవి. ఎప్పుడైతే దావీదొచ్చాడో బాగా వినాలి మీరు. దావీదు ఎప్పుడైతే వచ్చాడో, దావీదు వచ్చిన కాడి నుంచి కూడా దేవాలయపు రూపురేఖలు మారిపోయినాయి. దేవాలయం ఇప్పుడు ప్రత్యక్షపు గుడారంలో నుంచి ఆయన ఒక మాట అనుకుంటున్నాడు. ఏంటి అంటే, ఇదిగో దేవుడు నాకు ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఆ మాట చూడండి ఒకసారి, ఆ మాట, ఆ చక్కని మాట చూడండి ఒకసారి. 2 సమూయేలు గ్రంథం 7:1-2 యెహోవా నలుదిక్కున అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగరియందు కాపురముండి నాతానును ప్రవక్తను పిలవనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరంలో వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలు నిలిచిన్నదనగా నాదాను యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచిన దంతయు నెరవేర్చుమనెను. ఏమండి, ఎవరికి రాని ఆలోచన దావీదుకు వచ్చిందండి. ఒకప్పుడు దావీదుని దేవుడు ఏమన్నాడో తెలుసా? నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడండి. ఎందుకన్నాడో తెలుసా? నాకు ఈ స్థితిని నిర్ణయించి నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టి, నాకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాను నా బ్రతుకుని ఇజ్రాయేలీల మీద రాజుగా నియమించాడు దేవుడు నన్ను. ఏ స్థితిలో ఉన్నవాడిని ఏ స్థితిలోకి లేవనెత్తాడు దేవుడు నన్ను. అలాంటి దేవుడు గుడారాల్లో, చిరిగిపోయిన గుడారాల్లో ఉంటున్నాడు దేవుడు, నా దేవుడు అనుకున్నాడు దావీదు.
అలా అనుకుని దేవుడికి దేవాలయాన్ని కట్టాలనే తలంపు వచ్చింది. అప్పుడు నాతన్ అన్నాడు, బా ఎవరికి రాని తలంపు వచ్చింది అయ్యా నీకు. నిజంగా దేవుడికి ఇష్టడు అయిన వాడు అయ్యా, నువ్వేం చెప్పొద్దు నాకు, మంచి నిర్ణయం తీసుకున్నావు, దేవాలయం కడదాం అనుకున్నావు, రాయచ్ మంచి నిర్ణయం తీసుకున్నావు నువ్వు అని నాతను ముగ్ధుడైపోయాడండి. నిజం, కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసా? అరే ఉదయం నుంచి సాయంత్రం వరకు నా తల్లి ఎంతో కష్టపడుతుంది, ఆడు చూస్తేనేమో ముతక చీరలు కట్టుకుంటుంది, చిరిగిపోయిన చీరలు కట్టుకుంటుంది, ఏ రోజు నాకు ఆకలి అనే మాట తెలియకుండా నన్ను పెంచింది, నా తల్లికి సరైన చీర కూడా లేదే అని తల్లికి చీర కొనుక్కుని వస్తాడు. చూడు, తల్లికి చీర కొనుక్కుని వస్తాడు, నా తల్లి వలన ఈ స్థితిలో ఉన్నానే తల్లికి చీర కొనుక్కుని వస్తాడు. చూడు, ఆ మంచి మనసు దావీదులో ఉంది. అప్పుడు ప్రత్యక్షపు గుడారముల్లో నుంచి సేవ ఎక్కడికి వెళ్ళింది అంటే, దావీదు గారి కాలము తర్వాత సొలొమోను గారి కాలంలో దేవాలయ నిర్మాణం జరిగింది. ఎక్కడికి వెళ్ళిపోయింది సేవ? ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రత్యక్షపు గుడారాల్లో ఉన్న దేవుడు దేవాలయంలోనికి వచ్చేసింది. ఇప్పుడు దేవాలయంలో నుంచి ఎక్కడికి వెళ్ళింది తెలుసుకోవాలి. దేవాలయంలో నుంచి ఎక్కడికి వెళ్ళింది? యేసుక్రీస్తులు వారు ఏమన్నారు? యోహాను సువార్త 2:18 నుంచి చూడండి ఒకసారి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియలు మాకు చూపిదవని ఆయన అడుగుగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి. మారుతుంది దేవాలయం. ఒకప్పుడు ప్రత్యక్ష గుడారాల్లో ఉన్న దేవుడు యెరూషలేము దేవాలయంలోకి వచ్చాడు. యెరూషలేము దేవాలయములో నుంచి ఇప్పుడు మారుతుంది ఎక్కడికంటే, యేసుప్రభు అంటున్నాడు దేవాలయమును పడగొట్టుడి. మూడే మూడు దినాలలో దాన్ని లేపొదునని వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరి, నువ్వు 3 దినాల్లో దాన్ని లేపుదు అని. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి మాట చెప్పాను. దేనికోసం చెప్పాడట? ఇప్పుడు దేవాలయం ఏదయ్యింది? ప్రత్యక్షపు గుడారములో నుంచి యెరూషలేము దేవాలయంలోకి వచ్చింది. యెరూషలేము దేవాలయంలో నుంచి శరీరముగా యేసుక్రీస్తులోకి వచ్చేసింది. ఇప్పుడు దేవాలయం ఎవరు? దేవాలయం ఎవరు? మీ దేహములే దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం. ఆనాడు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయడానికి దర్శింపగల అవసరం. ఇప్పుడు నేను ఆలయాన్ని అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఆలయం. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ఏంటో చూడండి ఒకసారి. లూకా సువార్త 8:00, మత్తయి సువార్త 12:06 చూద్దాం. దానికి ముందు మత్తయి సువార్త 12:06, పన్నెండు దేవాలయము కంటే ఏమనుకుంటున్నా నేనంటే, యేసుప్రభు అంటున్నాడు మీరు దేవాలయం గొప్పది అంటున్నారు, కాదు కాదు, దేవాలయము కంటే గొప్పవాడు ఎక్కడున్నాడని మీతో చెప్పుచున్నాను. ఏసెవరు? దేవాలయము కంటే గొప్పవాడు. బాగా వినాలి మీరు. ప్రత్యక్షపు గుడారాన్ని వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలో కట్టుకునేవారు వాళ్ళు. దేవాలయం కదిలొస్తుందా? సిమెంటు ఇసుక వేసి కట్టినటువంటి సిమెంటు ఇసుక వేసి కట్టినటువంటి దేవాలయం కదిలొస్తుందా? కదిలి రాదు కదా. ఇప్పుడు ఈ దేవాలయం కదిలొస్తుందా? ఈ దేవాలయం కదిలొస్తుంది. ఈ దేవాలయం వాకింగ్ చెప్తుంది. ఈ దేవాలయం అనేకులను ఆదరిస్తుంది. ఈ దేవాలయం ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళకి ఆహారం పెడుతుంది. ఈ దేవాలయం ఎదుటి వ్యక్తికి సహాయం చేస్తుంది. నీ దేహమే దేవుని ఆలయం అయిపోయింది. మీరు బాగా వినాలి.
ఇప్పుడు ఈ దేవాలయం కదులుతుంది సువార్తకే, యేసు దేహము కదులుతుంది సువార్తకే. యేసు దేహం కదులుతున్నప్పుడు, యేసు దేహం కదులుతున్నప్పుడు యేసే దేవాలయం అయితే, ఇప్పుడు దేవాలయములో ప్రత్యక్షపు గుడారములో సేవ చేయడం కాదు, దేవాలయానికే సేవ చేయాలి. ఇప్పుడు మార్గం వస్తుంది చూసారా, దేవాలయానికే సేవ చేయాలి. చూడండి ఒకసారి లూకా సువార్త 8:3, లూకా గారు రాసిన సువార్త 8:3. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. యేసుక్రీస్తు వారు సువార్తకు బయలుదేరారు. సువార్తకు బయలుదేరింది ఎవరు? దేవాలయం బయలుదేరింది కదా. దేవుడు, దేవుడు లేని దేవాలయం వ్యర్థం. యేసే దేవుడు, యేసు దేహము దేవాలయము. యేసు దేహమే దేవాలయమా, మన దేహం దేవాలయమా? మన అందరి దేహాలు కూడా దేవాలయాలే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సువార్తకు బయలుదేరాడు, సువార్తకు బయలుదేరాడు. ఈ సువార్తకు బయలుదేరిన తర్వాత చాలా చాలా కష్టతరమైన సువార్త అండి. ఎందుకంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎగ్జామ్స్లో పిల్లలు కొంచెం దౌర్భాగ్యంగా చేసేటువంటి పనులు ఏంటంటే, ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వరండి, ప్రారంభం నుంచి ప్రిపేర్ అవ్వరు. ఎగ్జామ్స్ ఇంకా 4 రోజులు ఉన్నాయనుకోండి, సపోజ్ ఈ 4 రోజులు ఉన్నప్పుడు తెగ ప్రిపేర్ అయిపోతూ ఉంటారండి, తెగ ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. నిద్రాహారాలు మానేస్తారు, నిద్రాహారాలు మానేసి విపరీతంగా ప్రిపేర్ అయిపోతారు. ముందు ప్రిపేర్ అవ్వరు, ఉన్న టైం అంతా వేస్ట్ చేసేస్తారు. చివరి క్షణాల్లో ఏం చేస్తారంటే ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి సమయం లేదు. ఏం లేదు? సమయం లేదు. ఉన్న సమయానంతా దౌర్భాగ్యులు తినేశారు. ఇంతకుముందు శాస్త్రులు పరిచయులు ఎంతోమంది వచ్చారు కదా, వాళ్ళందరూ తినేశారు సమయం. యేసుక్రీస్తుకి సమయం లేదు. వింటున్నారా మీరు? ఎగ్జామినేషన్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ పాప ఏం చేస్తుందంటే, ఎగ్జామినేషన్లో ప్రిపేర్ అవుతున్న వాడు సమయానికి అన్నం తిందో, సమయానికి నిద్రపోదో. అప్పుడు వాళ్ళని గమనించి తల్లి ఏం చేస్తుంది? టైం చూసుకుంటుంది. టైం చూసుకుని ఏం చేస్తుంది? ఈ టైంలో అమ్మాయి అన్నం తినాలని పనిలో ఉండగా వెళ్ళి, అమ్మ కొంచెం అన్నం తినేసి మళ్ళీ చదువుకో తల్లి, బూసు తాగు అంటావా లేదా? బూసు తాగమ్మా అనవా? మన బిడ్డ మీద మనకు ప్రేమ. ఎందులో ఉన్నారని? పనిలో ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పనిలో నిమగ్నమైపోయాడు. భోజనం చేయడానికి కూడా సమయం లేదు. భోజనం కూడా చేయడానికి సమయం లేనప్పుడు దేవాలయానికి ఉపచారం చేస్తున్నారు. చూడండి అక్కడ కొంతమంది స్త్రీలు. 2:12, 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలు వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేను మరి అనబడిన హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు ఒక కూజు భార్యకు యోసన్నాయు, సుపనాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో దేంతో ఉపచారం చేస్తున్నారు? ఇప్పుడు యేసుకు ఉపచారం చేస్తున్నారు. సమయానికి తినాలి అంటే ఆయన ఒక్కడే కాదు, అక్కడ ఉన్న శిష్యులందరికీ కూడా భోజనాలు పెట్టాలి. అంటే యేసుక్రీస్తు వారు పనిలో ఉన్నాడు, మీరు బాగా వినాలి. ఇప్పుడు సువార్తికుడు పనిలో ఉన్నాడు. సువార్తికుడు ఎందులో ఉన్నాడు? పనిలో చెప్పాలి. దేవుని పనిలో ఉన్నాడు. దేవుని పనిలో ఉన్నవాడు ఏ సమయంలో తింటున్నాడో, ఏ సమయంలో నిద్రపోతున్నాడో, ఏ సమయంలో అతను వాక్యం చదువుతున్నాడో, ఏ సమయంలో ఏది పుచ్చుకుంటున్నాడో, అతని ఆరోగ్యం ఏంటో, అతని ఆరోగ్యం ఏమైపోతుందో, అతని భార్య పిల్లల్ని ఎలా పోషించుకుంటాడో, అతని ఫీజులు ఎలా కట్టుకుంటాడో, అతనికి అవసరాలు తీర్చే అతనికి సమయానికి ఆహారం పెట్టే ఉపచారాన్ని నేర్పించారు ఆనాడు. దశమ భాగాలతో తీరిపోయేది కాదు అక్కడ. అది క్రైస్తవులైనటువంటి వారు నేర్పించింది ఏంటి అంటే, దశమ భాగాలు అనేది కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడా కనపడదు. అక్కడ అవసరం
ఇప్పుడు మీటింగ్ ఎడుతున్నాం, ఉపవాస గుడికి ఎడతాం, మీటింగ్ ఎడుతున్నప్పుడు మీటింగ్లో మన ఖర్చు అయ్యేది 20,000, ఉదాహరణకి 20,000 30,000 ఖర్చు అవుతుంది, లేకపోతే 50,000 ఖర్చు అవుతుంది. లేదండి పాస్టర్ గారు, మా ఇంట్లో మాత్రం నేను నెలకు 3,000 తెచ్చుకుంటున్నాను, 300 ఇస్తానంటే కుదరదు అక్కడ. దశంభాగమే ఇస్తానంటే కుదరదు అక్కడ. అక్కడ అవసరాన్ని బట్టి, అక్కడ అవసరాన్ని బట్టి అక్కడ ఉపచారం చెయ్యాలి, భోజనాలు పెట్టాలి. ఒక 20 మందికో 50 మందికో లేకపోతే 100 మందికో 200 మందికో భోజనం పెట్టాలి. భోజనం పెట్టాలంటే అందరూ పంచుకోవాలి ఆ డబ్బులు. దశంభాగం ఇచ్చి సరిపోతుందని అనకూడదు అక్కడ. దశంభాగాలు కాదు ముఖ్యం, అక్కడ పనికి ఎంత అవసరమో, ఆ పని నెరవేరాలంటే ఎంత అవసరమో ఆ అవసరాలు తెలుసుకుని, అవసరాలు తెలుసుకుని అక్కడ పరిచర్య చేయడానికి వారు ఆస్తులతో ఉపచారం చేశారటండి. అదేముంది అక్కడ? ఉందా లేదా అక్కడ? చూడండి ఏమని ఉంది అక్కడ. వీరు 3వ వచనం, వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చెను. దశమ భాగం ఇస్తే సరిపోదు. ఒక సేవకుడు తింటున్నాడా లేదా, ఒక సేవకుడు పోషించబడాలి అంటే అతను దేవుని పనిలో నిమగ్నమైపోయాడు అంటే అతనికి కావలసినవన్నీ కూడా మనం సమకూర్చి పెట్టాలి, సంఘానికి కావలసినవన్నీ మనం సమకూర్చి పెట్టాలని స్వేచ్ఛాపూర్వకమైన అర్పణలు మనం ఇవ్వాలి. ఆనాడు దశం భాగాలు ఇచ్చారు వాళ్ళు ప్రత్యక్షపు గుడారాలలో సేవ నిమిత్తం. ఇప్పుడు సేవకుడు బయటదేరి వెళ్ళాలి సువార్తకే, సువార్తకే సేవకుడు బయలుదేరి వెళ్ళాలి. ఇప్పుడు సువార్తకి వెళ్తున్నాడు, మరి దారి ఛార్జీలు ఎవరు ఇవ్వాలి? దారి ఛార్జీలు అది సేవకుడు అడగకముందే గ్రహించి, అదిగో సేవకుడు బయటికి వెళ్తున్నాడు సువార్త నిమిత్తం వెళ్తున్నాడు, అతనికి ఖర్చులో ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా నేను పెట్టుకుంటానని స్వేచ్ఛాపూర్వకంగా ముందుకొస్తావు చూడు, అలా సమర్పించండి అన్నాడు. అర్థమైందా మీకు? ఇంకో మాట చూపిస్తాను చూడండి, ఇంకో మాట. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం, 10వ అధ్యాయం 5వ వచనం, సొలొమోను బల్ల మీద ఉన్న భోజనము ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను అతను ఉపచారులు ఏం చేస్తున్నారట? కనిపెట్టుటను. ఎప్పుడు సేవకుడిని కనిపెట్టుకుంటా ఉన్నారు వాళ్ళ. కనిపెట్టుటను అంటే అర్థం ఏంటో తెలుసా? ఏ సమయంలో భోంచేస్తాడో లేదో, ఎందుకంటే సేవలో నిమగ్నమైపోయాడు, పరిచర్యలో నిమగ్నమైపోయారు. మీ పిల్లలు చదువుకుంటున్నప్పుడు చదువులో నిమగ్నమైపోతే ఆ పిల్లల్ని ఎలాగైతే బతుకులో మీరు భోజనం తినిపిస్తారో అదే విధముగా ఒక సేవకుడు దేవుని పనిలో నిమగ్నమైపోతున్నప్పుడు, దేవుని పనిలో మా కోసమే కదా దేవుని సేవ చేస్తున్నాడని అర్థం చేసుకుని ఆ సేవకుడు యొక్క ఉపచారం చేసినటువంటి స్త్రీల కోసం మాట్లాడుతున్నాడు, ఆ యొక్క సహకారుల కోసం మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళ కోసం మాట్లాడుతూ పిలిప్పిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, పిలిప్పిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, చూడండి ఒకసారి, పిలిప్పిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, ప్రభునందు ఏక మనస్సు గలవారై యుండుడని యోధికును సుంటికైను బతుమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారులు, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లోమంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో, ఏ పనిలో? సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఇప్పుడు దశంభాగాలు ఇస్తే జీవగ్రంథాల్లో రాగి పడతాయా చెప్పండి? దశమ భాగాలు కంటే మించిన భాగం శ్రేష్ట భాగం.
సువార్తకు అవసరం తెలుసుకుని, సువార్త అవసరం తెలుసుకుని అక్కడ నీ భాగాన్ని ఇస్తావు చూడు. ఇదిగో సువార్తకి ఎంత అవుతుంది, 100,000 రూపాయలు అవుతుంది. మనం ఉంది 10 మంది, 10 మంది ఉన్నాం. సువార్త పని ఆకూడదు, 10,000 అయినా అప్పు చేసి ఇవ్వాలనుకుంటాం చూడు. అది శ్రేష్ఠ భాగం. అర్థమవుతుందా? అంటే పని నిమిత్తం నువ్వు భాగాన్ని ఇవ్వాలి. పని నిమిత్తం భాగం ఇస్తున్నప్పుడు దశమ భాగం కంటే మించిదైనా ఆ పని నీ నెత్తి మీద ఎట్టుకోవాలి. అదే దేవుడు చెప్పినటువంటి భాగం. ఇది అయిపోలేదు, ఇంకా అద్భుతంగా ఇంకా ముందుకెళ్తుంది ఈ సబ్జెక్టు. ఎందుకంటే నేను ఉపచారం కోసం ఒకదానికోసం వివరణ ఇచ్చాను. ఇప్పుడు దేవాలయానికి ఉపచారం చేస్తున్నారు, దేవాలయానికి ఉపచారం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తుకు ఉపచారం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ఏమీ లేదు. నక్కలకు బొడిలు, ఆకాశ పక్షులు గుడులు, మనిషి కుమారు తలవాల్చుకునుటకైనను చోటు లేదు. ఎక్కడ పడుకున్నాడో, ఎక్కడ తిన్నాడో, ఎక్కడ స్నానం చేశాడో, ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేదో, పాపం అతను ఆలనాపాలన చూసుకోవడానికి భార్య ఉందా, అతను ఆలనాపాలన చూసుకోవడానికి పిల్లలున్నారా, అతను నిరంతరము నిత్యము దేవుని పనిలో నిమగ్నమైపోయి దేవుని పనిలోనే నిమగ్నమైపోయిన వ్యక్తికి పట్టిడి అన్నం పెట్టడమే ఉపచారం అండి. పట్టిడి అన్నం పెట్టడమే ఉపచారం. అతని యోగక్షేమాలు తెలుసుకోవడమే ఉపచారం. అతను ఎలా ఉన్నాడో తెలుసుకోవడమే ఉపచారం. సమయానికి నిద్రపోతున్నాడా లేదా, 24 గంటలు బైబిల్ పట్టుకుని 24 గంటలు వాక్యం మీద నిమగ్నమైపోయాడా, అయిపోతే ఇదిగో తీసుకు వెళ్ళి కనీసం ఏమైనా ఎంగిలి తినిపిద్దామనేటువంటి ఉద్దేశముతో ఉపచారం చేస్తారు చూడు. ఆ సేవకు సేవ నిమిత్తం ఏం కావాలో దాన్ని సమకూర్చి పెడతారు చూడు. సేవ నిమిత్తం, అర్థమవుతుందా మీకు? సేవ నిమిత్తం ఆ సేవకునికి సమకూర్చి పెడతారు చూడు. అది ఉపచారం. అది దశంభాగం కంటే ఎక్కువైనా అవ్వచ్చు, తక్కువైనా అవచ్చు. అది హృదయపూర్వకంగా ఇచ్చేటువంటి అర్పణ. అలా ప్రారంభపు శతాబ్దపు క్రైస్తవులు చేశారు. ఏం చేశారో తెలుసా? సేవ కొనసాగాలి, సేవ ఆగిపోకూడదు. ప్రతి సంవత్సరం పెట్టేటువంటి కూడికి లాగిపోకూడదు. ఒకవేళ ఎవరైనా సహకరించకపోయినా పర్వాలేదు, ఎవరు సహకరించకపోయినా అంతా నేనే పెట్టుకుంటానని ఎవరైతే పెట్టుకుంటారో, ఎవరైతే త్యాగపూరితంగా ముందుకొస్తారో వాళ్ళు వెదజల్లి వాళ్ళు దరిద్రులైన వెదజల్లి అనేక మందికి సువార్తను ప్రకటిస్తారు. చూశారా? ఎక్కువ కూర్చుకున్న వానికి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. చూశారా ఎంత మంచి మాటలండి, చెప్పండి. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చిరాస్తులు నమ్మి అపోస్తుల పాదాలు ఎదుట పెట్టారు. సేవ ఆగకూడదయ్యా, పరిచర్య ఆగకూడదయ్యా, ఈ సత్యం సమాజంలోకి వెళ్ళిపోవాలయ్యా, ధనవంతులు అందరూ దాచుకుంటున్నారయ్యా, దశంభాగాల పేరు దోచుకుంటున్నారయ్యా, దోచుకుని వాళ్ళ మూలుగుల్లో పెట్టేసుకుంటున్నారయ్యా, వాళ్ళు ప్రత్యేకించి తీసేసుకుంటున్నారయ్యా, ఏ సేవ కూడా ఉపయోగిస్తలేదయ్యా, ఇదిగో భేదలైన మేమే మీకు సేవ చేస్తామనేసి ఒక భేద విధవరాలు ముందుకు వస్తుందండి. డబ్బులు ఎవరున్న వాళ్ళు ఎవరు రారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా దేవుని పరిచర్యకు ఇవ్వాలనిపించదు, ఇవ్వాలనిపించదు. కానీ ఒక భేద విధవరాలు 2 కాసులేసింది, ఆ 2 కాసులేసింది చూశారు తప్ప ఆమె జీవితం అంతా వేసేసింది అక్కడ. ఇప్పుడు క్రైస్తవుడు ఇవ్వవలసిన దశంభాగాలు కాదు, మీ జీవితాలు ఇవ్వాలి. క్రైస్తవుడు ఇవ్వవలసింది దశంభాగాలు కాదు, సేవ నిమిత్తం అప్పుడు పైలైనా పర్వాలేదు, సేవ నిమిత్తం మేమున్నామన్న ధైర్యం. రెండో భాగంలో చెప్తాను అలాంటి సేవ అలాంటి సంఘస్థులు మొదటి శతాబ్దంలో ఉన్నారు. సేవ ఆగకూడదు, పరిచర్య ఆగకూడదు, సమాజంలోకి వెళ్ళాలి, సత్యం చెప్పాలి, అనేక మంది కుటుంబాలు వెలిగించాలి, అనేకమైనటువంటి వాళ్ళని అందరిని వెలిగించాలని సేవ ఆగకుండా జీవితాలు సమర్పించినటువంటి భక్తులు ఉన్నారో అది క్రైస్తవుని జీవితం. దశంభాగం ఇస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? కాదు, యేసుక్రీస్తు ప్రాణం ఇచ్చాడు, ప్రాణమే పెట్టేశాడు. నువ్వు కూడా ప్రాణం పెట్ట బద్ధుడువై ఉన్నావు అన్నాడు. చూశారా దశంభాగంతో సరిపడేద్దామా?
ఏమండి దశింభాగాలతో సరిపడేద్దామా? దశింభాగాలు ఎవరికి ఇచ్చే, ఎవరు తీసుకున్నారో ఇజ్రాయేలీలు. దశింభాగం ఇస్తే సరిపోద్ది వాళ్ళకి. కానీ క్రైస్తవుడు కొత్త నిబంధన గ్రంథంలో దశమ భాగం అనే పేరే లేదు. మరి సతీష్ కుమార్ గారు దశింభాగాలు ఏమంటున్నాడు ఏంటి? సతీష్ కుమార్ గారు దశింభాగాలు ఏమంటున్నాడు ఏంటి? అది తెలియదు ఆయనకి. 150,000 మంది సంఘస్థులు ఉన్నటువంటి సతీష్ కుమార్ గారు దశింభాగాలు ఏమంటున్నాడు ఏంటి? ఇప్పుడు దశింభాగాలు ఏమన్నారు? రైటే మంచిది. ఇదిగో మీరు మీ సంఘాలకు వెళ్ళిపోండి, సంఘంలోకి వెళ్ళిపోయి అక్కడ దశింభాగాలు ఇవ్వండి, ఇక్కడికి వచ్చి స్వచ్ఛమైన వాక్యాన్ని అనండి అంటున్నాడండి. మంచిదండి. ఏంటి అది? ఏదో ఆ దశింభాగం మీద ఈయన తీసుకుని, ఆ సంఘం ఏ సంఘమో తెలుసుకుని ఆయన దగ్గరికి ఈయన పంపించవచ్చు కదా, ఆయన దగ్గరికి ఈయన పంపించవచ్చు కదా, పంపించడం అలాగా. చూసారా, సంఘాలు సహకరించుకున్నాయి. ధనాపేక్ష లేకుండా ఈ సంఘములో నాకు వస్తున్న భాగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకో 4 సంఘాలకు సహకరిస్తే వాళ్ళు సువార్తను ప్రకటిస్తారని భేద సంఘాలను గుర్తించి వాళ్ళకి ఇచ్చినటువంటి భాగాలను, వాళ్ళకి ఇచ్చినటువంటి కానుకలను ఇతర సంఘాలకు పంపించి సహకరించినటువంటి గొప్ప చరిత్ర అపోస్తులు చరిత్ర. అర్థమవుతుందా? ఇప్పుడు నా దగ్గర ఇంచుమించు 100 జనం ఉన్నారు అనుకోండి, మీరు అందరు నాకు డబ్బులు ఇస్తున్నారు అనుకోండి, ఇచ్చిన తర్వాత నాకు తినగా, నా భార్య పిల్లలను పోషించుకోగా, సువార్త పని చేయగా ఇంకా మిగిలిపోయింది నాకు డబ్బులు, అప్పుడు నేను ఏం చేయాలో తెలుసా? ఇతర సంఘాలకు, పేద సంఘాలకు నేను పంపించాలి. ఇతరులు ఎవరైనా సంఘంలో పేదలుగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళకి నేను ప్రోత్సహించాలి. అర్థమైందా? ఇప్పుడు 150,000 మంది జనం ఉన్నటువంటి సతీష్ కుమార్ గారు ఎంత డబ్బు వస్తుంది ఆయనకి? ఎన్ని దశింభాగాలు వస్తున్నాయి? ఎన్ని కానుకలు వస్తున్నాయి? అలా భేద సంఘాలను ఎంతమందిని ప్రోత్సహిస్తున్నాడు? వెళ్ళండి అయ్యా, ఈ డబ్బులు తీసుకోండి అయ్యా, తీసుకుని పరిచర్య చేయండి అయ్యా, మీరేం ప్రాబ్లం పడకండి, మీ అవసరాలు నేను తీరుస్తాను, మీరు శుభ్రంగా పరిచర్య చేయండి అని ఎంతమంది ప్రోత్సహిస్తున్నాడు? 150,000 మంది ఇస్తున్నటువంటి ధనముతో ఎంతమందిని ప్రోత్సహించవచ్చు? అపోస్తులు చేశారు ఆ రోజు. నా సంఘం ఎంతమంది, నాకు వచ్చే కానుకలు ఎంతమంది అని లగ్జరీ కార్లు కొనుక్కుంటున్నారు, లగ్జరీ షూట్లు వేసుకుంటున్నారు, వెనకాల బ్యాక్గ్రౌండ్కే 1,00,000 ఖర్చు పెడుతున్నారేమో, కానీ ఒక పేద సేవకులు ఎంతో మంది ఉన్నారని ఆ సేవకులకు నాకు వచ్చినవన్నీ కూడా సమానంగా పంచుకుందామని వెళ్తాను తీసుకెళ్తున్నారు. చూడండి, లాస్ట్ మాట చూపిస్తాను ఒకసారి. లాస్ట్ మాట పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదో వచనం ఆయన చేసి చెప్తున్నాడు ఉపస్థుల్లో. చూడండి ఏమంటున్నాడు, చూడండి ఒకసారి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకుడులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనినొకడు ఉపచారము చేయుడి. ఒకనినొకడు మరలా చెప్తున్నాను, ఒకనినొకడు నీకు దేవాలయమని, దేవుని సేవకుడు అని నీకు ఇస్తున్నారే, నీకు ఉపచారం చేస్తున్నారే, నీకు ఉపచారం చేస్తున్న దానికంటే ఎక్కువ పొందుతున్నావు నువ్వు. అదేం చేస్తున్నా? లగ్జరీ లైఫ్కి ఉపయోగిస్తున్నా. ఆ లైఫ్ను పక్కగా పెట్టి మరొక సేవకు ఉపచారం చేస్తావా? మరొక సేవకుడికి. అర్థమైందా? ఈనాడు సేవకులు ఎలాగున్నారో తెలుసా? లాస్ట్ మాట చూపించేస్తారు. మత్తయి సువార్త 23:23 మత్తయి గారు రాసిన సువార్త 23:23. ఈనాడు కొందరు సేవకుల కోసం చెప్తున్నా, 23:23 ఎలా ఉన్నారో చూడండి ఒకసారి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైనదియును అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిద్దరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను, అందులోన మార్గదర్శకులారా దోమ లేకుండునట్లు. 4వ వచనం చూడు, 24వ వచనం, దోమ లేకుండునట్లు వడియగట్టి
దోమ కూడా లోపలికి రాకుండా దోమొచ్చి ఆయన శరీరంలో చిన్నగా గుచ్చి చిన్న రక్తాన్ని ఎత్తుకుపోకుండా మొత్తం దోమలు తరగట్టేసుకున్నాడట. దోమలు కర తరగట్టేయడం అంటే అర్థమేంటి? ఆయన దగ్గర నుంచి కొంచెం కూడా బయటికి వెళ్దాం, ఇసుమంతా కూడా బయటికి వెళ్దాం, ఆయన దగ్గర నుంచి ఇసుమంతా కూడా బయటికి వెళ్దాం. అర్థమైందా? సమాజాన్ని మాత్రం మెప్పించడానికి కొన్ని తంత్రాలు వేస్తాడు. ఎలాగా? ఏదో 10 మందికి అన్నదానం చేస్తున్నట్టు, 10 మందికి వస్త్రాలు ఇస్తున్నట్టు, 10 మందికి వైద్యం చేయించున్నట్టు, 10 మందికి సేవ చేస్తున్నట్టు. అది ఆలస్యంగా వస్తుందోనే మళ్ళీ ఆయనకి ఎక్కువగా ఎవరైతే చందలిచ్చారో వాళ్ళకే మళ్ళీ చూశారా అలా తంత్రం వేసి, ఆ తంత్రంతో నేను చాలా సేవ చేస్తున్నానని చూపించుకుంటారు. దోమ లేకుండాట్లు ఒడియగట్టి సేవకుల దగ్గరికి వచ్చేటువంటి డబ్బులు అంతటిని ఇచ్చేయండి 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 అని అడుగుతారు. రైట్, అందరూ ఇచ్చేశారు, అందరూ ఇచ్చేసారు. ఈయన ఎవరికి ఇస్తాడా? ఈయన ఎవరికైనా ఇస్తాడా? మీరు 100 రూపాయలు ఇచ్చారనుకో, 10 రూపాయలు ఇస్తాడా నీకు ఆపదలో ఉన్నప్పుడు? నీ ఒంట్లో వాళ్ళన్న 10 రూపాయలు ఇస్తాడా? నీ ఇంటికి వచ్చాడు, ప్రార్థన చేశాడు, ప్రార్థన చేస్తే అయ్యగారు ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు కదా, 100 రూపాయలు చేతిలో పెట్టారు. అయ్యారు ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోని వాళ్ళకి కొంచెం డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. ఒకరోజు ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కొండలు చూశాడు, కొండలన్నీ కూడా నిండుకుని ఉన్నాయి. అంటే ఆ రోజు భోజనం వండుకోలేదు. వండుకోలేనప్పుడు అమ్మ నువ్వు ఇగో ఈ 100 రూపాయలు తీసుకుని వెళ్ళి భోజనం వండుకొని ఇస్తాడా? ఇచ్చే సేవకులు ఉన్నారా? ఆయన కోసం చెప్తున్నాడు. అలాంటి మహానుభావులు ఉన్నారు, లాభడం తెలిసిన వాళ్ళు తప్ప అవసరాలు చూసి ఆదుకునే వాళ్ళు లేరు. చూసారా? ఇంటికి వెళ్ళాం, ఈ అమ్మ అలాగొన్నాం, పాస్టర్ గారు ఎలాగున్నారో చూస్తాం, ఉపచారం చేసేదాన్ని కనుక. అయ్యా అలాగున్నారేటంటే రాత్రి అంతా కూడా నిద్ర లేదమ్మా, ఎందుకంటే నీ కోసమే ప్రార్థన చేస్తున్నాను తల్లి అన్నాడు అనుకోండి. సపోజ్ ఉదాహరణకి అయ్యగారు నా కోసం ప్రార్థన చేస్తాడేమో ఇంటికి వెళ్ళిపోయి 4 యాపిల్స్కాయలు తీసుకొచ్చి అయ్యగారు తినండి అయ్యా అని ఇస్తాం మనం. మంచిదే మంచిదే, సేవకుని అవసరాలు తీర్చి చూసి నువ్వు ఇచ్చావు, నీ మంచి మనసుతో ఇచ్చావు. మరి నీకు రోగంగా ఉన్నప్పుడు, నీకు రోగంగా ఉన్నప్పుడు న్యాయం న్యాయమే కదండి. యేసుప్రభు ఏం చేశాడు? వాక్యం వినటానికి వచ్చిన వారు ఆకలితో ఉంటే ఆకలితో ఉపవాసంతో పంపించకూడదని ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మంది పంచాడా? సంఘాన్ని పంచాడా? పంచాడా లేదా? పనిచేశాడు. పనిచేసిన తర్వాత తినేసి అందరూ వెళ్ళిపోయారు. ఎవరైనా వెనక్కి వచ్చి యేసుప్రభు నువ్వు తిన్నావని అడిగారా? అడగలేదు. పోనీ సేవకులు అన్నా సరే కనీసం ఈ అమ్మ నువ్వు తిన్నావని అడుగుతారా? అడగరు. చూశారు? అడగరు. ఒకరికొకరు ఉపచారము చేయొచ్చు. ఈ సంఘం నుండి మరొక సంఘానికి సహకారం పంపించాలి. ఈ సంఘములో అన్ని పనులు జాగ్రత్తగా జరుగుతూ సువార్త నిమిత్తం అంత పర్ఫెక్ట్గా ఉంటూ మరో సంఘానికి సహాయం చేయాలనేటువంటి మంచి మనస్సు మాసిదోనియ సంఘానికి వచ్చింది. అదేంటో వచ్చే వారం చెప్తాను. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టులు. దశంభాగం అనేది ఇజ్రాయేలీలకు నిర్ణయింపబడింది. దశంభాగం అనేది ఇజ్రాయేలీలు తీసుకున్నదే. దశంభాగం ఇజ్రాయేలీలు ప్రత్యక్షపు గుడారపు సేవ కోసం ఇచ్చారు, దేవాలయపు సేవ కోసం ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వాల్సింది దశంభాగాలు కాదు, అంతకు మించి ఎక్కువ శ్రేష్టమైన భాగం. మీకు అర్థమైందా? అంతకు మించి ఎక్కువ శ్రేష్టమైన భాగం. అవసరాలను మీరు కనిపెట్టి మిమ్మల్ని అడగకుండానే మీరు సహకరిస్తారు. చూడండి, ఇగో సువార్తకి మైగిపోయింది. మైగిపోయింది అంటే అనౌన్స్ చేస్తే ఇచ్చేది కాదు గొప్పతనం. ఏనాయనా మైక్ సరిగ్గా రావట్లేదేటి అని అడిగి ఇచ్చేది. ఈ మైక్ చూసారో లేదో మీరు? ఈ మైక్ ఒక ఆయన టీవీ ఛానల్లో చూశాడు. రైల్వే కాంట్రాక్టులు చేస్తున్నప్పుడు ఆయన దీపక్ గారు ఆయన పేరు. టీవీ కాంట్రాక్టులు చేస్తున్నప్పుడు